హై వ్యూవర్స్, తారక రత్న పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? నిజంగా బాధాకరం పరిస్థితి. నిన్నటికన్నా మెరుగుపడిందని అంటూ ఉన్నారు, కానీ ఆయనకి ఎక్మో ద్వారా ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. ఎక్మో మిషన్, దాని ద్వారా ఏంటి, ఆర్టిఫిషియల్గా బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది. హార్ట్ ఏదైతే ఉందో అది ఓ రకంగా ఇప్పుడు పనిచేయనట్టే లెక్క అయింది. వన్స్ ఎక్మో ద్వారా ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారంటే ఇంకా భగవంతుడు దయ అనుకోవాలి. మనకు కనిపించే భగవంతుడు ఎవరు, డాక్టర్లే. ఆల్రెడీ కుప్పానికి నిన్న మన తారకరత్న యొక్క భార్య ఎవరైతేనే అలేఖ్య రెడ్డి, ఆమె రావటం జరిగింది. అండ్ టీడీపీలు ఉన్నారు, బాలకృష్ణ ఐక్యులు అంతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో అంతతో మాట్లాడున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆయన సమస్యలు పడిపోయి గణేష్ ప్రభావ తప్పి ఇమీడియట్గా నేర్పినప్పుడు ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి హాస్పిటల్ పిఎస్సి ఐ థింక్ సో అక్కడ తీసుకున్నారు. వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తున్నారు, అప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయండి అన్నారు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది, ఐసీయూలో ఉంచారు. నియర్బై అంటే బెంగళూరు ఉంది, 130 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్దామా అంటే బెంగళూరు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు తీసుకొస్తే ప్రమాదం అండి, వద్ద అక్కడ ట్రీట్మెంట్ అందించండి అన్నారు. బట్ ఇంటర్లాగా ఉండేసేసి కొంచెం పనితీరు నెమ్మదిస్తుంది, కష్టమండి అన్న మూమెంట్లో అప్డేట్ ఇస్తే అదే విషయాన్ని ఆయన భార్యకు చెప్తే అలేఖ్య రెడ్డి అండ్ వాళ్ళు రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కస్ చేసుకొని ఓకే అని బెంగళూరు వాళ్ళతో కూడా మాట్లాడుకుని నారాయణ వైద్యాలయ వాళ్ళతో మాట్లాడుకుని ఇక తెల్లవారుజామున తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ ఆయనకి ఎక్మో మిషన్ ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. 99% కూడా కాదండి, 100% ఆయన బ్రతకాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఈ 99% వర్డ్ ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతానికి అందుతున్న విధానం చూస్తూ ఉన్నట్టయితే మామూలుగా గతంలో మనం చూస్తున్నాం కొంతమందికి ఆ విషయంలో ఎక్కడో కొంచెం పాపం అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. సో మనకి ఇంకా అవన్నీ ఎందుకు కానీ ఖచ్చితంగా బ్రతకాలని చెప్పేసి కోరుకుందాం. బట్ ప్రజెంట్ అయితే ఎక్మో మిషన్తో ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. కృత్రిమ గుండె అన్నట్టుగా అనుకోవచ్చు దాన్ని, బ్రెయిన్కి బాడీ ఉన్న రిమైనింగ్ పర్సెంట్ కూడా ఆక్సిజన్ సప్లై కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఇంకా దాని ద్వారా నడుస్తూ ఉంటుంది. నిన్నటి మీద మెరుగుపడింది అంటున్నారు కానీ బట్ ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ ఖచ్చితంగా ఆయన కోలుకొని చెప్పేసి కోరుకుంటున్నా. రేపు ప్రాపర్ వేళ అసలు అప్డేట్ అనేది రేపిస్తారు, దట్ షుడ్ బి పాజిటివ్ అన్న వేళ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా.